తమిళ నటుడు భరత్ కళ్యాణ్. ఈయన తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో పలు సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన భార్య పేరు ప్రియదర్శిని. ఈ జంటకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ప్రియదర్శిని తన భర్త భరత్తో కలిసి తమిళంలో చాలా రియాలిటీ షోలలో పాల్గొంది. అయితే తాజాగా ప్రియదర్శిని మరణించింది. ఆమె మరణానికి గల కారణాలు తెలిస్తే ఖచ్చితంగా అందరూ షాక్ అవుతారు. ఆమె ఒక డైట్ చేయడం వలన మరణించింది. వివరాల్లోకి వెళితే ప్రియదర్శిని లావుగా ఉండడం వల్ల సన్నగా మారడానికి కొన్ని నెలల క్రితం పాలియో డైట్ చేయడం మొదలుపెట్టింది. దీని ప్రకారం ఆహారంలో పాలకి సంబంధించిన ఉత్పత్తులు ఉండకూడదు. పండ్లు, కూరగాయలు, చేపలు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మాత్రమే తినాలి. అకస్మాత్తుగా ఆహారంలో మార్పులు రావడం వల్ల ఆమె రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువయింది. దానితో ప్రియదర్శిని కోమాలోకి వెళ్ళిపోయింది. 3 నెలల క్రితమే ప్రియదర్శిని కోమాలోకి వెళ్ళింది. అనంతరం చెన్నైలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీనితో ఆ మరణానికి గల కారణాలు తెలుసుకుని అందరూ చాలా ఆశ్చర్యపడిపోతున్నారు. ఎవరైనా సరే తమ శరీరం యొక్క స్థితి తెలుసుకుని అవగాహనతో డైట్ చేస్తే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.